నమస్తే అండి, నా పేరు బండి సరోజ్ కుమార్. మీ అందరికీ తెలుసు, నిర్బంధం సినిమా దర్శకుడిని, నటుణ్ణి. సూర్యాస్తమయం అని నా సినిమా ఒకటి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది. దానికి కూడా దర్శకుడిని, రచయితని, చాలా క్రాఫ్ట్స్ చేశాను, మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేశాను, నటించాను కూడా వన్ ఆఫ్ ది లీడ్స్లో. నిన్న నా గురించి నా ప్రొడ్యూసర్ రఘు పిల్లట్ల మాట్లాడతాడండి, నీకు అడ్రస్ లేదంటాడండి. నీ అడ్రస్ ఏంటి? ఈరోజు వేలాది మంది అభిమానుల గుండెల్లో నా అడ్రస్ ఉంది. నీకు ఎక్కడుంది అడ్రస్? కళా ప్రపంచంలో నీకు అడ్రస్ ఉందా? నీ సినిమా కేరా, నీ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? సూర్యాస్తమయంకి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్? నేను కష్టపడి మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేసి నీకు బడ్జెట్ తగ్గించి వాళ్ళందరూ రెమ్యునరేషన్ ఇస్తే నీ బడ్జెట్ ఏంటి? నీకు ఉందా అంత స్థాయి? 2017లో నీ స్థాయి ఏంటి? నువ్వు తీసిన ఆఫీస్ ఏంటి? దాని ఫర్నిచర్ ఏంటి? నేను మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేసి నేను ఓన్ చేసుకుని దీన్ని, ఇది నా లైఫ్ డిసైడింగ్ ఫిల్మ్ అనుకుని నేను ఒక ఎమోషన్తో ట్రావెల్ అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హైదరాబాద్లో ఉండవు బిడ్డ అంటావా? బిడ్డ హైదరాబాద్ మీ అయ్యా జాగిరా? ఎప్పటికెళ్ళి ఉంటున్నావు హైదరాబాద్లో నువ్వు? ఎప్పుడొచ్చినావు హైదరాబాద్కి? ఎప్పటికెళ్ళి ఉంటున్నావు? ఎట్లా సంపాదించినావు నువ్వు పైసలు? ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేసినావు? రూట్స్ మర్చిపోతావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు రఘు. నీతో ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను. మీడియా ముందు రాగానే రంగులు మార్చడం ఏంటి? సినిమా ఆఫీస్ తీస్తే 100 మంది దర్శకులు వస్తారంట. నీలాంటి వాళ్ళు వస్తారు, సీక్రెట్ సినిమాలు తీసిన వాళ్ళు వస్తారు. నీ మైండ్ సెట్కి ఒక మంచి సినిమా తీసిస్తే దాని ట్రైలర్ ఎలా కట్ చేశారండి వీళ్ళు? ఎలా కట్ చేశారు దాని ట్రైలరు? రిలీజ్ ట్రైలర్ చూడండి. నా స్టాండర్డ్స్ అవి? నా స్టాండర్డ్ ఆఫ్ మ్యూజిక్ అది? నా స్టాండర్డ్ ఆఫ్ ఎడిటింగ్ అది? నా టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి దాంట్లో? అందరి అభిప్రాయాలు తీసుకోవాలి తనకు తెలియదు అంట. మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటే అలాంటి సినిమా ఏది? నాది మీ అందరికి వదిలేశాను, నా ఫుటేజ్ ఇచ్చాను, వదిలేశాను. నా ఫుటేజ్ కట్ చేస్తారని నాకేం తెలుసు? మీరు నా కష్టాన్ని కట్ చేస్తారా? మీరు నా సినిమా సోల్ని కట్ చేస్తారా? నా సినిమా ఇంటర్వెల్లో సూర్యని హీరోలా చూపించాను, ఒక స్టార్లా చూపించాను. ప్రవీణ్ రెడ్డికి తెలుగు ఉంటే ఆ పని చేయడు. అక్కడే కనెక్ట్ అవుతారు నీకు ఆడియన్స్. సూర్య క్యారెక్టర్కి ఆడియన్స్ గుండెల్లోకి వెళ్ళిపోద్ది. సూర్య క్యారెక్టర్ అక్కడి నుంచి సూర్యని ఫాలో అవుతారు. తర్వాత మధ్య మధ్యలో చేయగాడు వచ్చి ఎంటర్టైన్ చేసిపోతుంటాడు సీరియస్ సీక్వెన్స్ మధ్యలో. అది నేను రాసిన కథ, నేను తీసిన సినిమా. మీకు బేసిక్ సెన్స్ లేదు? మీకు పిచ్చి ప్రమోషన్స్ చేశారు, జబర్దస్త్ ప్రమోషన్స్ చేశారు. 25 లక్షలు పెట్టి మంచి ప్రమోషన్స్ చేసుకోవడం చేతకాలేదు. ఈరోజు నిర్బంధం సినిమా ఆడియన్స్ 0.001% ఎవరికైతే చేరిందో వాళ్ళు మాత్రం వచ్చి ఈరోజు నీ టికెట్లు దించుతున్నారు. ఇదే నిర్బంధం సినిమా నా సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు నాకు మెసేజ్ పెట్టావు, మర్చిపోయావు? నువ్వు బూత్ సినిమా అంటావా? అంటే నీకు ఒక మనిషిని డిఫేమ్ చేయడానికి, నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నువ్వు రెస్పెక్ట్ లేదా నీకు? రెస్పెక్ట్ ఏమైంది ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన రెస్పెక్ట్? 2 రోజులు వచ్చినా అంటున్నావు, నువ్వే షూటింగ్కి 2 రోజులు వచ్చి నేను వెళ్ళిపోయినా అంటున్నావు. దాని అర్థం ఏంటి? నేను టెక్నికాలిటీ గురించి మాట్లాడాను. నువ్వు ఇన్వెస్టర్ అంటే నేను చిన్నపుచ్చినట్టు కాదు. ఈరోజు కంచిరపాలెం సినిమా ఎవరిదంటే ఏమని చెప్తారు? మన వచ్చిన పాగల సినిమా ఎవరిదంటే ప్రొడ్యూసర్ పేరు ఏం చెప్తారు? దిల్రాజ్ అనే అంటారు. నీకు అలాంటి హోదా, స్టిల్ ఆ హోదా ఉంది. కానీ టెక్నికాలిటీ మాట్లాడాను. నువ్వు ప్రొడ్యూసర్, టెక్నికల్ యువర్ నాట్ ద ప్రొడ్యూసర్. నువ్వు ఇన్వెస్ట్ చేసి నాకు వదిలేసావు సినిమాని. నేను తక్కువ రిసోర్సెస్తో నేను సినిమా తీశాను, నేను రిసోర్సెస్ పూల్ చేశాను, దాని వాల్యూ పెంచాను. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం చేతకాలేదు నీకు. నువ్వు ప్రమోట్ చేసుకునేదాన్ని కూడా నేను పట్టించుకోవాలి. నన్ను పిలవకపోతే నాకేం ఒక 1% లాస్ లేదు, నీకే లాస్. నా వల్ల నీకు 100,000 టికెట్లు దిగేవి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అలా చేసేవాడిని కదా నేను. ఒక పెద్ద సెలబ్రిటీని పిలిచి తెప్పించేవాడిని. టీజర్ లాంచ్కి సురేష్ బాబు గారు నేను తీసుకొచ్చాను, నేను వాల్యూ పెంచాను ప్రోడక్ట్కి. నీకు మార్కెటింగ్ చేసుకోవడం చేతకాలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇలా పర్సనల్ అటాక్ రాకు. నేను వచ్చానంటే నువ్వు తల ఎత్తుకుని దిగలేవు, అసలు తిరగలేవు బయట సొసైటీలో. మ్యూచువల్ రెస్పెక్ట్తో ఒక ఎమోషన్తో నేను సినిమా చేస్తే ఇది ఎలా ఉందంటే అండి, ఒకడు కష్టపడి బొమ్మ తయారు చేస్తాడండి. ఆ బొమ్మ తయారు చేసేటప్పుడు వీళ్ళు పక్కన నుండి ఎంకరేజ్ చేస్తారండి. వాడు బొమ్మ చేసేసాక తీసేసి వీళ్ళకి చెవులు ముక్కులు కట్ చేసేసి, ముక్కులు చెవులు కట్ చేసి ఇది మా బొమ్మ అంటారండి. వాడిని పక్క సైడ్ చూస్తారండి. నన్ను సైడ్ ఏం తోయలేదండి, నేను ఇక్కడ ఉన్నానండి. మీరు సరిగ్గా వాడుకోలేదు నన్ను, నేను పట్టించుకోలేదండి. వీళ్ళే అర్థం చేసుకుంటారులే అనుకున్నానండి. నా బొమ్మ చెవులు ముక్కులు కట్ చేశారా బాబు అని నేను కంప్లైంట్ చేస్తే, నేను వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ చెవులు ముక్కులు తీసి యూట్యూబ్లో పెడతా ఉంటారండి. నువ్వు కట్ చేసిన సీన్స్ యూట్యూబ్లో సెపరేట్గా పెడతావా? ఆ ఫ్లోలో చూడాలి.
హీరో సూర్య క్యారెక్టర్ ఎందుకు రిలీజ్ రావలేదు? మీరు చేసిన పిచ్చి పనికే. ఇంటర్మిషన్లో సూర్య ఆ రివల్యూషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక స్టార్లా చూపించాను ప్రవీణ్ రెడ్డిని, లవ్ చేసి చేశాను ఆ సీను. అక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డికి లైఫ్ ఉంటుంది. ఈ సినిమాతో 4 సినిమాలు వచ్చాయి ప్రవీణ్ రెడ్డికి. నీకు 4 సినిమాలు పేరు వచ్చేది, 4 సినిమాలు నువ్వు గర్వంగా చేసుకోగలిగాడు. మీరు ఓపి పట్టుకోవడం చేత కాదు. మీకు హీరో హీరోయిన్తో వెళ్ళాడు ఫస్ట్ మనోడు యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చి. యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు తీసుకుంటారా? సెన్స్ ఉందా నీకు? నువ్వు మొన్న రిలీజ్ చేసావు ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి నువ్వే చేసుకోవు కదా. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వగలిగావు నువ్వు? ఎవరు పిలిచారు నిన్ను? యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు కూడా కంటెంట్ చూస్తారు. ఇందులో వీడెవడో 11 క్రాఫ్ట్ చేశాడు ఒక వీడి వీళ్ళు, వీడితో నాకు గ్లామర్ కోషెంట్ కావాలి, అమ్మాయి కావాలంటే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాను నేను. 5 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, 5 సక్సెస్ఫుల్ చేశాను. ఇన్ఫార్మేటివ్గా మాట్లాడతాను నేను, కంటెంట్ ఉంది నా దగ్గర. అందుకని మిగతా వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు. ఇవన్నీ చూసిన టీఎన్ఆర్ గారు ప్రమోషనల్ ఒక ప్రమోషనల్ ఈవెంట్కి ఆయన ఒప్పుకున్నారు. సినిమా చూశారు, సినిమా చూసారు డిసైడ్ అయ్యి నన్ను ఒక్కనే రమ్మన్నారు ఆయన. నేను వచ్చి మొత్తం సినిమాను ప్రమోట్ చేశాను, చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాను, ఇన్ఫార్మేటివ్ విషయాలు మాట్లాడాను. మై విలేజ్ షోలో సూర్యాస్తమైన సినిమాకి నేను ప్రమోట్ చేశాను. ఎలా చేశాను ప్రమోషన్స్? నాది ఒక 5 లక్షల మందిని రెడీ చేశాను సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళని. మీరేం చేశారు? నన్ను రిలీజ్ చేయమన్నారు. నేను అగ్రిమెంట్ పంపిస్తే ఏమన్నారు మీరు? 5 నిమిషాలకు మాట ఎవరు మార్చారు? సరే మీరు రిలీజ్ చేసుకున్నారు, మీరు ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేదు. సరే వెళ్ళి రియలైజ్ అవుతారు అనుకున్నా, ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదా? యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు ఇస్తే ప్రమోట్ చేస్తాయి అనుకునే నువ్వు అనుకున్న అపోహని నువ్వు లైవ్గా చూశాక కూడా నిన్ను ఎవడో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలవలేరు, మీరు వెళ్ళి అప్రోచ్ అయినా కూడా రెస్పాన్స్ రాలేదు. అప్పటికి కూడా నీకు అర్థం కాలేదా? ఈ సినిమా నా ఓన్ షోల్డర్ మీద క్యారీ చేశాను, సినిమా ముందు తీసుకెళ్ళాను. మల్టిపుల్ క్రాఫ్ట్స్ నాకేం దోలా? నాకు చేయడానికి లేబర్ పని చేయడానికి నాకు దోలా? ఎడిటింగ్ అంటే నాకు ఎడిటింగ్ అసిస్టెంట్ కూడా ఉండడండి. స్క్రాచ్ నుంచి ఒక్కొక్క కొత్త ఆర్టిస్టులు చేస్తున్నాను, ఒక్కొక్కటి 30 టేకులు 20 టేకులు ఉంటాయి. డే అండ్ నైట్ కష్టపడి నేను ఎడిటింగ్ చేశాను, లిరిక్స్ రాశాను, రైటింగ్ చేశాను, సినిమాటోగ్రఫీ చేశాను. నేను కొన్నానండి కెమెరా. నేను అంటే నువ్వు నాకు ఇచ్చింది ఫస్ట్ కాపీ బేసిస్ మీద. నేను నీతో సినిమా ఒప్పుకున్నది అలా. మీలాంటి వాళ్ళతో నేను సినిమా ఎందుకు ఒప్పుకుంటాను? నువ్వేం దిల్ రాజువా, సురేష్ బాబు నీ టర్మ్స్లో నేను సినిమా చేయడానికి? నాతో చేస్తే మీకు పేరు వస్తుందనేగా చేశారు. ఆ రెస్పెక్ట్ ఏమైంది ఈరోజు? నేను డేట్ గురించి మాట్లాడలేదు, మీరు చేసిన ప్రమోషన్స్ గురించి మాట్లాడలేదు, దేని గురించి నేను కంప్లైంట్ చేయలేదు. నువ్వు నా సినిమాలో సీన్స్ ఎలా కట్ చేస్తావు నా కన్సెంట్ లేకుండా? ఎన్ని మల్టిపుల్ క్రాప్ చేసిన నా సొంత సినిమాని నువ్వు ఎలా కట్ చేస్తావు? ఆ టెక్నికాలిటీని ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాడతావా? నేను కానీ లైన్ క్రాస్ అయ్యానంటే నువ్వు తిరగలేవు బయట. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఓకే, థియేటర్ పరిస్థితి అయిపోయింది, వదిలేసేయి. నేనైతే పంపిస్తున్నాను ఇప్పుడు. సెన్సార్ బోర్డ్ ఆఫీస్కి వెళ్తుంది, మీకు మొట్టికాయలు కూడా పడతాయి. సెన్సార్ బోర్డులో ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి జరగకూడదు, డైరెక్టర్ కన్సెంట్ లేకుండా జరగకూడదు, వేరే దర్శకుడికి ఈ పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను చేస్తున్నాను. నాకు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని లేదు. నా పనులు చాలా ఉన్నాయి, నా సినిమా రిలీజ్ ఉంది, నా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, నిరుత్సాహపడుతున్నారు, తిడుతున్నారు నన్ను. వాళ్ళ కోసం నాకు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. నా ఆరోగ్య పరిస్థితి కుదుట్టుకుని నేను దీంట్లోకి వస్తే నన్ను డిస్టర్బ్ చేసింది మీరు. నా సినిమాని యాజ్ ఇట్ ఈజ్ నేవైతే పిచ్చి కట్స్ చేశారో అవన్నీ కలిపి మీరు ఓటీటీలో రిలీజ్ చేయండి, షేరింగ్ బేసిస్ అన్న రిలీజ్ చేయండి. మీకు వాట్స్ అవర్స్లో డబ్బులు వస్తాయి, నా అభిమానుల నుంచి వస్తాయి డబ్బులు. సరిగ్గా చేసుకో రఘు, వదిలేసేయి, ఇవన్నీ వదిలేసేయి. నువ్వు నాతో ఏ మ్యూచువల్ రెస్పెక్ట్తో ఉన్నావో అదే రెస్పెక్ట్తో ఉండు, నేను కూడా అదే రెస్పెక్ట్తో ఉన్నాను. నువ్వు ప్రొఫెషనల్ ప్రొఫెషనే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. నువ్వు నేను నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. నువ్వు నా ఇంటి అడ్రస్ తెలీదా నీకు? ఎన్నిసార్లు వచ్చి నా ఇంట్లో తాగలేదు నువ్వు? అది వేరు, ఇది వేరు. నేను సినిమా విషయంలో మీతో ఇలాగే ఉన్నాను, అది మెయింటైన్ చేయండి. నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు, అందుకని మిమ్మల్ని నమ్మాను. నేను 6 సంవత్సరాల క్రితం ప్రొడ్యూసర్తో సినిమా చేశానండి, వాడు నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. వాడికి నాకు గొడవ అయింది. ఫ్రెండ్ అంటే ఇలాగే వీళ్ళు పరిచయం అయినట్టు పరిచయం అయ్యారు, 3 మంత్స్లో ఫ్రెండ్ అండి. నాతో ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుందండి. గొడవ అయిందండి, నేను సినిమా వదిలేశానండి. ఇప్పటి వరకు నా ఫుటేజ్ బయటికి తెలియదండి, ఎందుకంటే తనకు అది నాకు కష్టం అని తెలుసు. 80% ఫిల్మ్ అయిపోయిందండి, ఇప్పటిదాకా నా ఫుటేజ్ బయటికి తెలియలేదండి. తను నా కష్టం గుర్తించాడు, తన మోరల్స్ ఉన్నాయి. నీకేమున్నాయి మోరల్స్? నిన్న ఫోన్ చేశాడు తను నైట్, చిన్ను అని నా ఫ్రెండ్, నేను నైట్ ఫోన్ చేశాడు. ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు, నీ గురించి నాకు తెలుసు, ఇప్పుడు నేను కోట్లు సంపాదించాను, నీతో ప్రొడ్యూస్ చేస్తాను రా అన్నాడు. నాతో జర్నీ అలా ఉంటుందండి, మీరు కూడా అలాగే ఉన్నారు, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. అంటే నటించారు ఇన్ని రోజులు నాతో, మీరు
నా ఎమోషన్ వాడి సినిమా చేశాను, నేను నటించాను, దీంట్లో నటిస్తానని పర్మిషన్ తీసుకోలేదు, నటిస్తున్నానని నేను చెప్పాను, నా స్టేట్మెంట్ పాస్ చేశాను మీకు. నీ పర్మిషన్ తీసుకోవడం అంటే అప్పుడు సినిమా కూడా స్టార్ట్ అవ్వాల. నా లైఫ్ స్టైల్ నేను ఇలాగే ఉంటాను, నా నన్ను నచ్చిన వాళ్ళు నా దగ్గరకు వస్తారు. నువ్వు అలాగ వచ్చేవాడు, నేను సినిమా చేశాను నీతో. ఈరోజు ఏంటి కొత్త మాట్లాడుతున్నావు, నీకు నేను క్రెడిట్ ఇవ్వలేదా? నీ గురించి అంత గొప్ప చెప్పాను నేను టీజర్ లాంచ్లో, సురేష్ బాబు గారు వెళ్ళిపోయాక అదే లాంచ్లో నేను మాట్లాడండి రఘు గురించి. రఘు అనేవాడు నా ఫ్యూచర్లో నేను ఏం సాధించినా కూడా అందులో 50% మోరల్ క్రెడిట్ తనకే వెళ్తుందని, ఎందుకంటే నువ్వు నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చావు, నన్ను నమ్మేవని, ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ వేలు పెట్టకుండా నాకు నన్ను గౌరవించావు, ఒక అభిమానించావని చెప్పి నీకు నీకు అంత ఇచ్చాను నేను. ఈరోజు నీకు మొరల్సే లేవు, నేను వాపస్ తీసుకుంటున్నాను అది. నీకు మొరల్స్ లేవు, డబ్బు ఉంటే డబ్బు సంపాదిస్తే నీకు కళ్ళు ఎత్తుకెక్కుతాయా? సరస్వతి పుత్రుడు నేను, డబ్బుతో కొనలేవు నువ్వు. నేను డబ్బు సంపాదించాలని 2 నెలలు మార్కెట్లో దిగానంటే మీరందరూ పనికిరారు నా ముందు. నా తెలివితేటలు డబ్బు సంపాదించడం వాడినావు, నా తల్లి తెలివితేటలు క్రియేట్ చేయడం భూమిలోంచి క్రియేట్ చేసినావా? ఏం మాటలు అయ్యి మీ ప్రెస్ మీట్ చూస్తారు, ఊర్రున్న దర్శకుడు ఎవడో నీ దగ్గర రాడు, నీ మైండ్ సెట్ చూసి ఎవడు రాడు. మంచి సినిమాలు చేయి, సూర్యాస్తమయం చేసావు కదా, ఈ స్టాండర్డ్ సినిమా నువ్వు చేయి, జీవితంలో చేసి ప్రూవ్ చేసుకో ఇది మా సమష్టి కృషి, మాది కూడా పార్ట్ ఉంది, ఓజో మీడియా ఇంకా గొప్ప సినిమాలు తీయగలదని తీసి ప్రూవ్ చేసుకో. అలా ఉండాలి కానీ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఇదేంటి అంటే, మీరు వీళ్ళు ఎవరెవరి దగ్గరకైతే వెళ్ళి ఈ సినిమాను ప్రమోట్ చేశారో అందులో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా పేరు తీశారు. ఎందుకంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ రియల్, రియల్గా ఉంటారు వాళ్ళు, నిజాన్ని గ్రహిస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఒకడిని ఒకడు పేరు తొక్కేస్తేనో వాడిని అణిచేస్తానో వాడిని ఇంకా డబల్ అవుతాడు కానీ మనం ఏం చేయలేము అని వాళ్ళకి తెలుసు. మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి రావాలి. మీరు చాలా తప్పు, నువ్వు అసలు నా నిర్బంధం సినిమా పెట్టుకుని మార్కెట్ చేసుకుని ఉంటే నీకు 100,000 టికెట్లు తెగేవి ఈరోజు. నువ్వు అప్రిషియేట్ చేసిన సినిమానే, ఎంతోమంది గుండెలను దోచుకుని ఆ జాన్రది, దాని జాన్రది, దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయాలి. యూట్యూబ్ అంటే నీకు చిన్న చూప, నీ బాధ ఈరోజు యూట్యూబ్లో చెప్పుకోవాలి. యూట్యూబ్ అంటే ప్యారలల్ మీడియా ఈరోజు. ఫ్యూచర్ ఇస్ డేటా, డేటా ఇస్ టైమ్, టైమ్ ఈజ్ మనీ, ఫ్యూచర్ ఇస్ డేటా. ఏం తెలుసు నీకు? థియేటర్ చుట్టుకు తిరుగుకుంటా నువ్వు 70 రూపాయలు అడుక్కుంటలేవా? నువ్వేమన్నట్టు అప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. నేను అన్నదానికి నువ్వు హర్ట్ అయి ఉంటే కనుక నీ ఇన్వెస్టర్ అన్న పదానికి నువ్వు టెక్నికాలిటీ అర్థం చేసుకో. నీకు స్టిల్ నేను ఆ హోదా ఇచ్చినట్టే, యువర్ నాట్ ద ప్రొడ్యూసర్ టెక్నికల్లీ అని చెప్పాను. ఎందుకంటే నీకు హక్కు లేదు కట్ చేయడానికి. నువ్వు కట్ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేసుకుని ఉంటే నీకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాడిని నేను. ఎందుకంటే నువ్వు రిలైజ్ అవుతావు ప్రమోషన్స్ టైంలో, ఓకే ఇందుక యూట్యూబ్ ఛానల్స్కి మనల్ని విలువలేదు ఎందుకని నీకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అని వదిలేసా. ఇప్పటికీ తెలుసుకోకపోతే ఫైనల్ టైం చెప్తున్నాను రఘు, నాతో పెట్టుకోకండి మీరు. ఎందుకంటే నేను సినిమా కోసం ఎక్కడికైనా వెళ్తాను. నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చాను, ఆ రెస్పెక్ట్ కాపాడుకో. నా సినిమాను ఉన్నట్టు ఓటీటీలో రిలీజ్ చేయి, అప్పుడు సక్సెస్ మీట్ పెట్టు, ఖచ్చితంగా వస్తా. సక్సెస్ మీట్కి నేను రాలేదని చెప్తావా? నా ఫోన్ చేసినావు అసలు? నీకు ఒక 300 ఎంప్లాయీస్కి నేను బతికిస్తున్నా అంటావా? 300 ఎంప్లాయీస్ కష్టపడితే వాళ్ళ కష్టానికి నువ్వు కిరాయి కడుతూ నువ్వు బతుకుతున్నావు. ఆ మైండ్ సెట్ మార్చుకో నువ్వు. ఆ మైండ్ సెట్ నుంచే ఇది అంది స్టార్ట్ అయినాయి నీకు. 300 మంది కష్టపడుతున్నారు నీకోసం, కార్మికుడిని ఎప్పుడు తక్కువ చేసి చూడకు. అలా నేను 11 క్రాఫ్ట్స్ కార్మికుడిగా ఆ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బుని నీకు మిగిల్చి నేను పనిచేసి పెట్టాను నీకు. ఈరోజే కామెడీగా మాట్లాడతావు నువ్వు, జనాలు చెవులో పూలు పెట్టుకుని జనాలు తెలీదా? నీ మాటల్లోనే నిజం ఉంది, నీ మాటల్లోనే అబద్ధం ఉంది. నువ్వు నాకు ఫోన్ చేసావా? ఈ 300 మంది నీ ఎంప్లాయీస్ అంటున్నావు కదా, 300 మంది నుంచి ఎవరి దగ్గర నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి నా కాల్ రికార్డింగ్ అవుట్గోయింగ్ కాల్ చూపించు. నా ఫోన్ చేసావా నువ్వు అసలు? నాకు చెప్తావా? దొంగచాటు కనుక కదా మీరు చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్. నేను అలా చేసేవాడినా నేనుంటే? ఈరోజు నన్ను దర్శకుడిగా నన్ను చాలామంది ఇష్టపడే అప్కమింగ్ స్టార్స్ ఉన్నారు. వీళ్ళు మంచి మార్కెట్లో మంచి వాల్యూ ఉన్న స్టార్స్ ఉన్నారు. అన్న నా నీ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలన్నా నాకు ఫోన్ చేస్తుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. ఒక్కసారి ఒకరిని పిలిస్తే వస్తాడు నాకు, నా కోసం వచ్చి చేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. అప్పుడు నేను అతనికి కూడా గివ్ బ్యాక్ ఇస్తాను. అలా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని. నీకు మినిమం 100,000 టికెట్లు తెగేయి. నువ్వు అది కోల్పోయావు నీ ఈగోతో, పక్కన వాళ్ళు చెప్పుడు మాటలతో. ఇప్పుడేం మాట్లాడుతున్నావు నువ్వు? సినిమాని ఉన్నది ఉన్నట్టు మీరు ఓటీటీలో రిలీజ్ చేయండి. నా సపోర్ట్ సినిమాకు ఉంటుంది. నేను సినిమా కోసం, నేను సినిమాని చంపేవాడిని కాదు, సినిమా చచ్చిపోయిన సినిమాని బతికించాలనుకునేవాడిని. మీరు చంపేశారు.
దాన్ని బతికిస్తున్నాను. దాంట్లో ప్రవీణ్ రెడ్డి లైఫే ఉంది, మీకు అర్థం కావట్లేదు. ఇంటర్మిషన్లో సూర్య క్యారెక్టర్ ఇలా చూపించాను, ప్రజలు గుండెల్లోకి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి సూర్యని ఫాలో అవుతారు. లేదా ఎవరు మీకు తెలియదు, మీ నాలెడ్జ్ చూసాం కదా, రిలీజ్ ట్రైలర్ కట్ చేశారు కదా, మీరు చూసుకున్నారు కదా, మీ పబ్లిసిటీ మీరు చూసుకున్నారు కదా, దాని రీచ్ చూసుకున్నారు కదా, ఇంకా మీరు కళ్ళు తెరవకపోతే ఎలాగా? చిన్న చిన్న ఆర్టిస్టులు పిల్లలందరూ ఇప్పుడు గుర్తొచ్చారు మీకు. ప్లస్ హీరో హీరోయిన్కి కానీ ఏ ఆర్టిస్ట్కి కానీ ఈరోజు వరకు నేను ఫోన్ చేయలేదు, ఈరోజు వరకు నేను ఫోన్ చేయలేదు. చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరు రావట్లేదు అంటున్నారు, ఎవరికి నేను ఫోన్ చేయలేదు, ఎవరు నాతో అలా చిల్లర మాటలు నాతో మాట్లాడరు. సార్ మీరు మమ్మల్ని కట్ చేసారు సార్, మేము రాము సార్ అని ఎవరు మాట్లాడరు నాతో. వాళ్ళు చేస్తారు, వాళ్ళ మనస్సాక్షి ఉందిగా. మనస్సాక్షి లేనోడు ఒకన్నా ఇద్దరు నన్ను కొని ఉంటాము, కానీ మనస్సాక్షి ఉన్నాడు ఎందుకు వస్తాడు? అమ్మాయి వచ్చింది, అమ్మాయి చూసిందిగా, మీరు నా గురించి మాట్లాడిపోతే అమ్మాయి ఎలా వస్తుంది? మళ్ళీ తన మనస్సాక్షి ఉందిగా, దీంట్లో కష్టపడినాడు ఎవరు తెలుసు కదా, దీన్ని పూలు చేసింది ఎవరు తెలుసు కదా. చాలా తప్పు రావు, ఇప్పటికే మించిపోయింది లేదు. నువ్వు అన్నీ కరెక్ట్గా కరెక్ట్గా ప్రొఫెషనల్ ఫినిష్ చేయి, నీ క్రెడిట్ నీకు ఇస్తాను. నేను పబ్లిక్ ముందుకు వచ్చి నేను మంచిగా మాట్లాడతాను, నీకు పాజిటివ్గా మళ్ళీ నాకు నాకున్న రియల్ ఒపీనియన్ మాట్లాడతాను. బట్ నువ్వు చేసిన ఈ పనుల వల్ల అది కిల్ అయిపోతుంది, అది కిల్ చేసుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నా, అడ్డమైన ఎవడెవడో మధ్య మధ్యలో వస్తే లఫ్ట్ గల మాటలు విన్నావంటే నాశనం అయిపోతావు. రిలేషన్షిప్ ఓకే, రిలేషన్షిప్గా అది మన ముఖ్యం, సినిమా ఒక గొప్ప సినిమా తీసిచ్చాను నీకు, దాన్ని జబర్దస్త్ చేయకు. థ్యాంక్ యూ.